Hi friends, నేను జరిమి చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన ఒక ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. బేసిక్ గా మన ఇంట్లో టీవీస్ ఉంటాయి కదా, టెలివిజన్స్. మనం ఎప్పుడో నుంచో వాడుతున్న వాళ్ళు, ఒక 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్న వాళ్ళు, మీ ఇంట్లో స్మార్ట్ టీవీ లేకపోతే యూట్యూబ్ లాంటి అప్లికేషన్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇట్లాంటివి లేనప్పుడు సో బేసిక్గా వాళ్ళు చేసేది ఏంటంటే కొత్త టీవీ కొనడానికి ప్లాన్ చేస్తుంటారు. అంటే ఒక స్మార్ట్ టీవీ బడ్జెట్లో వచ్చే దాని గురించి కొనడం గురించి ఆలోచిస్తుంటారు. ఒకవేళ మీరు 43 ఇంచెస్ లాంటి పెద్ద టీవీస్ వాడుతున్నట్లయితే ఒకేసారి మనం టీవీ యూనిట్ పర్చేజ్ చేయాలంటే మనకి చాలా కాస్ట్ అయితే అవుతుంది కదా. లేదు మీ టీవీ బాగానే ఉంది, మంచిగానే నడుస్తుంది అనుకుంటే మాత్రం మీలాంటి వాళ్ళ కోసమే రియల్మీ నుంచి ఒక ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ అయితే లాంచ్ చేశారన్నమాట. దీని ప్రైస్ అరౌండ్ 2900 రూపీస్ అలా ఉంటుంది. అప్పుడప్పుడు మీకు 2800 రూపీస్కి వస్తుంది. దీని బెనిఫిట్ ఏంటంటే మీది నార్మల్ టీవీ అయినా సరే దాన్ని మీరు స్మార్ట్ టీవీగా మార్చుకోవచ్చు. ఒక స్మార్ట్ టీవీలో ఏవైతే అప్లికేషన్స్ వస్తాయో ఫుల్లీ ఆండ్రాయిడ్ టీవీ అయిపోతుంది మీ టీవీ అనేది. సో అందుకోసం మీకోసం ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని గట్టిగా లైక్ చేయండి. మీకు చాలా యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లాంటి స్టిక్స్ ఏమైనా వాడుతున్నా ఆల్రెడీ, లేదంటే ఇది చూసాక పర్చేజ్ చేసిన కింద కామెంట్ చేయండి, అది కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ముందుగా ఇది రియల్మీ టీవీ స్టిక్ అనమాట. ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. దీని ముందు మనం అన్బాక్సింగ్ చూద్దాం. సో బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే పెద్దగా ఏమీ అయితే ఉండవు. మీకు ఒక అడాప్టర్ అయితే ఉంటుంది. సో అడాప్టర్ తర్వాతకి మీకు ఈ అడాప్టర్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక మైక్రో USB కేబుల్ ఉంటుంది అనమాట. Type-A to మైక్రో USB. దీని ద్వారా మనం ఛార్జింగ్ అయితే ఇస్తాం. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మనకి ఒక HDMI ఎక్స్టెండర్ అయితే కనిపిస్తుంది. టీవీస్కి మనం డైరెక్ట్గా ఏదైతే స్టిక్ ఉందో అది ప్లగ్ చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి HDMI ఎక్స్టెండర్ అయితే మనకి చూడడానికి అయితే ఉంది. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మీకు డైరెక్ట్గా రియల్మీ టీవీ స్టిక్కే కనిపిస్తుంది అనమాట. ఈ స్టిక్ గురించి మాట్లాడినట్లయితే మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా చిన్నగా మన చేతులు ఇంత ఉంది, బట్ దీంట్లో చాలా కథ అయితే ఉందనమాట. సో దీని గురించి ఫర్దర్గా ఎక్కువగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. ఏం లేదు, మీ టీవీకి ఒక HDMI పోర్ట్ ఉంటుంది కదా, సో ఏదైతే ఇది ఉందో సో HDMI ఎక్స్టెండర్ ఇది యూజ్ చేయండి. ఎందుకంటే టీవీకి డైరెక్ట్గా పెట్టినప్పుడు ఏంటంటే అటు ఇటు తగిలితే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది పిన్, అందుకనే వాళ్ళు ఇదైతే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఈ HDMI ఎక్స్టెండర్ని మీ ఏదైతే HDMI పోర్ట్ ఉందో మీ టీవీలో దానికి ప్లగ్ చేయండి. ఆ తర్వాత ఇంకో సైడ్ మీకు ఫిమేల్ ఉంటుంది కదా, సో ఫిమేల్ సైడ్ మీరు జస్ట్ మీకు ఏదైతే స్టిక్ ఉందో దీన్ని స్టిక్ చేయండి. ఆ తర్వాతకి మీరు పవర్ ఇచ్చేసేయండి, టీవీ కనెక్ట్ చేసేయండి, HDMI ఇన్పుట్ మీరు అక్కడ చేంజ్ చేయండి. దట్స్ ఇట్. ఇక మీరు డైరెక్ట్గా మీ టీవీ స్మార్ట్ టీవీ అయిపోయినట్టే అనమాట. సో మోర్ ఎవర్ ఇక దీన్ని యూసేజ్ ఎలా ఉంది, ఏమేమి యాప్స్ సపోర్ట్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మీకు కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు. బేసిక్గా ఇది చూసినట్లయితే మనకి క్వాడ్ కోర్ CPU తో వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాడ్ కోర్ GPUతో వస్తుంది అనమాట. 1 GB RAM తో వస్తుంది. స్టోరేజ్ చూసినట్లయితే మనకి 8 GB స్టోరేజ్తో వస్తుంది. సో అఫ్కోర్స్ ఈ ప్రైస్ పాయింట్లో మరీ ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్ థింగ్ వచ్చేసి పవర్ సప్లై అనేది ఖచ్చితంగా దీనికి ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. ఇది పెన్ డ్రైవ్ లాగా ఉంది కదా అని చెప్పేసి ప్లగ్ అండ్ ప్లే కాదు. సో ఖచ్చితంగా ప్లగ్ అండ్ ప్లేనే, బట్ కంపల్సరీ దీనికి పవర్ సోర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అది కూడా మీరు ముందే ఆలోచించుకోండి. అండ్ ఇక ఆ తర్వాతకి సాఫ్ట్వేర్ గురించి, సెటప్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెటప్ వెరీ ఈజీ. అన్ని ఆండ్రాయిడ్ టీవీస్ లాగానే సెటప్ అయితే ఉంటుంది. మాన్యువల్ కన్నా మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే మీ మొబైల్లో డైరెక్ట్గా అక్కడ కోడ్ వస్తుంది, సెటప్ మై డివైస్ అని కనుక మీరు గూగుల్ అసిస్టెంట్ చెప్తే ఈజీగా సెటప్ అయిపోతుంది. విత్ ఇన్ ఏ మినిట్ మీకు టీవీ సెటప్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అదొక మంచి విషయం. నవే డేస్ టీవీస్లో మనకి ఆండ్రాయిడ్ 11తో రావడమే ఒక పెద్ద గగనం అయితే అయిపోయింది. ఖచ్చితంగా ఆ విషయంలో ఒప్పుకోవాలి. అండ్ దీని యొక్క రిజల్యూషన్ చూసుకున్నట్లయితే ఫుల్ HD రిజల్యూషన్ అనమాట. సో ఒకవేళ మీ టీవీ 4K టీవీ అయితే మాత్రం దీని అయితే పర్చేస్ చేయమాకండి, మీకు యూజ్ అయితే అవ్వదు. ఫుల్ HD టీవీ 43 ఇంచెస్ ఫుల్ HD టీవీ కానీ 32 ఇంచెస్ ఫుల్ HD టీవీ కానీ అయితే దీని అయితే పర్చేస్ చేయండి. అండ్ ఒకవేళ 4K టీవీ అయితే మీకు ఇంకో 1000 రూపీస్ యాడ్ చేసుకుంటే రియల్మీలోనే మీకు 4K టీవీ స్టిక్ అయితే అవైలబుల్ ఉంది. లేదంటే మీరు అమెజాన్ Fire టీవీ స్టిక్ కానీ ఏవైనా సరే 4K అయితే తీసుకోండి. ఫుల్ HD టీవీస్కి మాత్రం దీని అయితే తీసుకోండి. 4K టీవీస్కి ఇది పెడితే మీకు అంత క్వాలిటీ ఉండదు. అఫ్కోర్స్ నేను నా 4K టీవీకే ప్లగ్ చేసి అయితే యూజ్ చేశాను. మేజర్ ప్రాబ్లం లేదు, అప్ స్కేలింగ్ ఇవంతా బాగానే ఉంది. కానీ బట్ మీరు 4K కంటెంట్ని అయితే మీరు అంత 4K క్వాలిటీలో ఎంజాయ్ అయితే చేయలేరు. అఫ్కోర్స్ మీరు ప్లే చేయొచ్చు కానీ ఎంజాయ్ అయితే చేయలేరు. సో అదొకటైతే చూసుకోండి. 4K వీడియోస్ కూడా మీకు 4Kలో ప్లే అవ్వవు, కేవలం ఫుల్ HDలోనే ప్లే అవుతాయి. అదొకటి మీరు గుర్తుంచుకోండి. అండ్ ఇక వన్ మోర్ మేజర్ ఫీచర్ వచ్చేసి ఇందులో మనకి HDR 10+ సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో కానీ మీరు Dolby Vision ఇట్లాంటి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయమాకండి. అండ్ ఇక యాప్స్ విషయానికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ అన్ని అప్లికేషన్ సపోర్ట్ అయితే ఉన్నాయి. మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ మ్యూజిక్, ప్లే స్టోర్లో మీరు నచ్చిన అప్లికేషన్స్ అన్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. బట్ 1 GB RAM ఉంది, అదొకటి అయితే గుర్తుంచుకోండి. బిల్ట్ ఇన్ Chrome cache తో వస్తుంది అన్నమాట. అనమాట. మీరు ఏమన్నా క్యాష్ చేసుకోవాలన్నా మీ మొబైల్ నుంచి ఈజీగా క్యాష్ అయితే చేసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ ఇట్లాంటివి ఏవైనా సరే. ఇక రిమోట్ బటన్స్ చూసినట్లయితే ముందుగా మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది, ఆ తర్వాత మీకు మ్యూట్ బటన్ అయితే ఒకటి కనిపిస్తుంది, ఆ తర్వాత నావిగేషన్ ఓకే బటన్స్ అయితే మనకి చూడడానికి అయితే ఉన్నాయి. అండ్ ఇక బ్యాక్ హోమ్ బటన్, సెట్టింగ్స్ బటన్ అయితే మనకి చూడడానికి ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి సో క్విక్ యాప్స్ ఏవైతే ఉంటాయో షార్ట్ కట్ కీస్ అనేవి బెటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ ఉంది మెయిన్గా యూజ్ చేసేది, యూట్యూబ్ ఉంటుంది, ప్రైమ్ వీడియో కూడా ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడ మనకి బేసిక్ ఇంతకుముందు చూస్తే యూట్యూబ్ ఉంటే ప్రైమ్ వీడియో ఉండే కాదు, ప్రైమ్ వీడియో ఉంటే యూట్యూబ్ ఉండేది కాదు, బట్ ఇక్కడ మనకి రెండు చూడడానికి ఉన్నాయి. అండ్ యూట్యూబ్ మ్యూజిక్ కూడా ఉందన్నమాట, అది కూడా ఒక మేజర్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది, వాయిస్ అసిస్టెంట్ కూడా కొంచెం మీకు ఆన్ స్పాట్ బెటర్గానే పనిచేస్తుంది. ఓవరాల్గా రిమోట్ విషయానికి వస్తే మాత్రం అన్ని ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ కూడా వీళ్ళు చిన్న చిన్న థింగ్స్ అయితే మిస్ చేయకుండా అయితే చాలా బెటర్గా అయితే తీసుకొచ్చారు. ఇక రియల్ టైం పర్ఫార్మెన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మోస్ట్లీ ఇది ప్లగ్ చేసి మీరు యూజ్ చేసేటప్పుడు, నాకైతే నేను నార్మల్గా నా 4K టీవీ ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ ఏదైతే ఉందో వియూది దానికైతే కనెక్ట్ చేశాను HDMIకి. సో యూఐలో ల్యాగ్స్ నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు, ఫ్లూయిడ్గా ఉంది. బట్ ఏదైతే నా ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీలో ఏదైతే యూఐ ఉందో దాంతో కంపేర్ చేస్తే మాత్రం మీకు అంత ఫ్లూయిడ్ అయితే లేదు, అది కూడా చెప్తున్నాను. బట్ ఎక్కడ ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు, కానీ బట్ లాంగ్ టర్మ్ రివ్యూ కూడా మీకు ఫ్యూచర్లో తీసుకొస్తాను, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం యూఐలో మేజర్ ల్యాగ్స్ లేవు, అన్ని అప్లికేషన్స్ ఈజీగా ఓపెన్ అవుతున్నాయి, ఫుల్ హెచ్డీలో అన్నీ మీరు ప్లే చేసుకోవచ్చు. 4K అయితే ఎటువంటి కంటెంట్ అయితే ప్లే అయితే అవ్వట్లేదు. సో మీరు ఈజీగా నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ, ఇవన్నీ కూడా బాగానే, హాట్స్టార్ కానీ ఇవన్నీ బాగానే ఓపెన్ అవుతున్నాయి, ఫాస్ట్గానే స్నాపియర్గానే ఉంది. మరీ టూ మచ్ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు కంపేర్ టు నా వియూ టీవీ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో, అదే స్టిల్ ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది, బట్ అదే కొంచెం నాకు ఫ్లూయిడ్గా అయితే అనిపించింది. బట్ ఎనీవే ఉన్న దాంట్లో కొంచెం బెటర్. సో అసలు స్మార్ట్ టీవీ లేని వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీ ఇంట్లో స్మార్ట్ టీవీ లేదు, నార్మల్ టీవీ ఉంది, స్మార్ట్గా మార్చాలనుకుంటే దీని మీద ఒక లుక్ వేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, 5 టీవీ స్టిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీకు నచ్చింది పర్చేజ్ చేయండి. ఒకవేళ 4K టీవీ అయితే 4K టీవీ ఉంటుంది, దాన్ని కూడా చెక్ చేసుకుని పర్చేజ్ అయితే చేయండి. మీరే అనుకుంటున్నారు ఈ చిన్న స్టిక్లో ఎంత పెద్ద మాయ జరుగుతుంది అనేది, మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఎనీవే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చెప్పినా లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎప్పుడైతే నేను వీడియోస్ చేస్తాను అక్కడ నుంచి మీకు చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది, అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా మన వీడియోస్ అయితే చూడొచ్చు. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.